విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ అన్నారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం హేయమైన నిర్ణయం అన్నారు. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణపై ఆందోళన చేస్తున్న ఎంపీ పల్లా శ్రీనివాసరావుని పరామర్శించిన ఆయన శ్రీకాకుళం జిల్లాలో ఉద్యమకారులకు తన సంఘీభావం తెలియజేశారు. మనందరికి తెలుసు దీన్ని మనం రక్షించుకోవాలి. ఎందుకంటే ఈ ఉంది కాబట్టి లక్షల మంది మీరు బతుకుతున్నారు. లక్షల మంది ఈరోజు మరి అందరూ కూడా చదువు అలాగే విజ్ఞానం ఇక్కడి నుంచి ప్రపంచంలో చాలా దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే ఈ సిమెంట్ మరి ఈ సిమెంట్ 60 సంవత్సరం ద్వారానే ఉన్న పిల్లలందరూ కూడా ఈరోజు బాగుపడుతున్నారు. అలాంటి సిమెంట్ ని ఏ విధంగా ప్రయోజనం చేస్తాం? ఎక్కడ కూడా నష్టం లేదు. ఇచ్చిన 5000 కోట్లు ఎప్పటికీ 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చెల్లించింది. 50000 కోట్లు కూడా 100000 కోట్లు చెల్లిస్తున్న క్యాపిటల్ మైండ్ ఇవ్వండి. మనం చాలా చిన్నది అడుగుతున్నాం. మరి అదే విధంగా మన అందరం కూడా దీన్ని రక్షించుకోవాలి. అలాగే బీజేపీ వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించండి. మీకు ఈ రాష్ట్రంలో నూతన చేయాలంటే పేద దశలు ఖచ్చితంగా విజయనగర సీమెంట్ ఆపాలి. అదేవిధంగా మీకు లోపల చేయడానికి సందర్భం తెలియజేస్తున్నా. పార్టీలు కూడా అత్యంతంగా మేము చెప్తున్నాం. ఈరోజు ఈ సీమెంట్ నిలవాలి. ఎస్సీ ఎస్సీ బీసీ కూడా చాలా మంది ఈరోజు ఉద్యోగాలు వచ్చాయి. వారి పిల్లలు ఈరోజు మంచి ఉద్యోగాలు సిద్ధమవుతున్నారు. వారి కుటుంబాలన్నీ కూడా వీడియో ప్రొవైడ్ నుంచి మెరుగవుతున్నాయి. ఇవన్నీ చూసుకుంటే లక్షల మంది ప్రజలకి ఉపయోగపడే సంస్థ దీన్ని మనం రక్షించడం అనే సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ సెలవు ఇస్తుంది.